ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేసి బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట గత 3 రోజుల నుంచి ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు। ఈ సందర్భంగా జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు హరిగోపాల్ మాదిగ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండి 8 సంవత్సరాలు గడుస్తున్న వారిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఏబీసీడీ ఎస్సీ వర్గీకరణ చేయాలని జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు। ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే వర్ధిలాలి మాన శ్రీ మందా కృష్ణమాది గారి నాయకత్వం వర్ధిలాలి మాదిగల ఐక్యత సాధిస్తాం సాధిస్తాం ఏబీసీడీ సాధిస్తాం। నా పేరు హరిగోపాల్ మాదిగా నేను ఎంఆర్పీఎస్ అనంతపురం జిల్లా కన్వీనర్ని। ఈరోజు అనంతపురం జిల్లా కమిటీ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకోవడం జరిగింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలనేటువంటి డిమాండ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అన్ని మండల కేంద్రాల్లోనూ రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఏబీసీడీ వర్గీకరణ హామీని నెరవేరుస్తామనేటువంటి డిమాండ్ను మాకు హామీ ఇవ్వడం జరిగింది। మరి కేంద్రంలో వచ్చి దాదాపు 8 సంవత్సరాలు కావస్తున్న ఏబీసీడీ వర్గీకరణ విషయం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందున దీనికి నిరసనగా మరి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఏబీసీడీ వర్గీకరణ సమస్యను పరిష్కరించే విధంగా మరి అడుగులు వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడతామనేటువంటి ఆలోచనలో ఉంది గనక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిగలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది నెరవేరిస్తేనే రాబోయే రోజుల్లో మాదిగ పల్లెల్లోకి బీజేపీ పార్టీని కానీ బీజేపీ పెద్దల్ని కానీ తిరగనిస్తాం। లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని కానీ మాదిగ పల్లెలకు రానివ్వబోమని హెచ్చరిస్తా ఉన్నాం। కనుక ఇట్లాంటి మరి సంఘటన జరుగుకోకుండా ముందుగా గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకొని వెంకయ్య నాయుడు గారు కిషన్ రెడ్డి గారు ముందు నుంచి మా ఉద్యమానికి సపోర్ట్ ఇస్తూ మరి 40 సంవత్సరాలుగా మరి ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించి ఈ ఉద్యమానికి అంతో ఇంతో మరి నిజమైన న్యాయమైన డిమాండ్ అని చెప్పి